అవినాష్ ముందస్తు బెయిల్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అవినాష్ ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేశారు. వెకేషన్ బెంచ్ ముందు సునీత తరపున లాయర్ సిద్ధార్థ లూత్రా ప్రస్తావించారు. అవినాష్కు గత నెల తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దానిని రద్దు చేయాలంటూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. బాబాయి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఆ తర్వాత విడుదలయ్యారని సిబిఐ అంటోంది. అవినాష్ రెడ్డిని శనివారం అరెస్టు చేసినట్టు సిబిఐ ప్రకటించింది. మే 31న హైకోర్టు ముందస్తు బెయిల్తో ఆదేశాల మేరకు 5 లక్షల రూపాయల పూచీకత్తుపై విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే అరెస్టు విడుదల తర్వాత అవినాష్ను A8గా సిబిఐ చేర్చింది. అవినాష్ రెడ్డి అరెస్టును సిబిఐ అధికారులు చాలా గోప్యంగా ఉంచారు. భాస్కర్ రెడ్డి బెయిల్పై వేసిన కౌంటర్లో సిబిఐ ఆ విషయాలను వెల్లడించింది. వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో సిబిఐ 8వ నిందితుడిగా చేర్చింది. గతంలో దాఖలు చేసిన కౌంటర్లో అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా పెట్టారు తప్ప ఎక్కడా కూడా నిందితుడిగా చెప్పలేదు. కానీ ఈ నెల 5న దాఖలు చేసిన కౌంటర్లో మాత్రం A8గా సిబిఐ ప్రస్తావించింది. వివేక హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని, దీనికి సంబంధిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కేసును పక్కదారి పట్టించే విధంగా సాక్షులను ప్రభావితం చేసేందుకు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని సిబిఐ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఆ పిటిషన్లో ఇటు సునీత ఏమేమి విషయాలను ప్రస్తావించారు? నవీన్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైనటువంటి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు జారీ చేసినటువంటి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ వివేకానంద రెడ్డి కుమార్తె రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఈ రోజు ప్రస్తావించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఆమె తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా నిన్న జస్టిస్ అనిరుద్ బోస్, అదేవిధంగా జస్టిస్ రాజేష్ బిందాల్తో ఉన్నటువంటి ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించారు. దాంతో ఆయన ఈ రోజు ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గత నెల 31వ తేదీన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు అన్ని అంశాలను కూడా ఈ యొక్క ముందస్తు బెయిల్ మంజూరు చేసే సమయంలో ఈ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. ముఖ్యంగా సిబిఐ సమర్పించినటువంటి ఆధారాలను పట్టించుకోలేదు. కాబట్టి ఆ ఉత్తర్వుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అంటూ కూడా అందులో సునీతారెడ్డి తన పిటిషన్ లో పెట్టుకున్నారు. సో ఈ రోజు ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. అయితే రెగ్యులర్ బెంచ్లు జూలై 2వ తేదీ నుంచి జరగబోతున్నాయి. కానీ రెగ్యులర్ కోర్టులోనే దీనిపైన విచారణ జరిపితే సరిపోతుందని న్యాయమూర్తి అభిప్రాయపడతారా, లేకపోతే ఈలోపు అంటే రేపు లేదా ఎల్లుండి, సారీ, సోమవారం లేదా మంగళవారం దీనిపైన విచారణకు అనుమతిస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ జూన్ 30 లోపే ఈ యొక్క విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు స్వయంగా ఆదేశాలు జారీ చేసింది. సో జూన్ 30 లోపే దీనిపైన కూడా విచారణ జరగాలని కూడా సునీతారెడ్డి తరపు న్యాయవాదులు పట్టుబట్టే అవకాశం ఉంది. కాబట్టి సోమవారం లేదా మంగళవారం దీనిపైన విచారణకు వచ్చే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ.